తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం వంగల్పూడి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు ముసునూరి వీరబాబు అకాల మరణానికి చిందిస్తున్నామని వైకాపా నాయకురాలు రంది భారతీదేవి అన్నారు. మీడియాతో భారతీదేవి మాట్లాడుతూ అందరి మనసులో చెదరని స్థానం సంపాదించిన వ్యక్తిగా వీరబాబు ఎదిగారు అన్నారు. పేద ప్రజలతో గడిపిన మధుర స్మృతులు జ్ఞాపకాలు అందరి మధ్యలో పదిలంగా ఉంటాయన్నారు. ఆయన వేసిన ప్రతి అడుగు ఆదర్శమని గ్రామ ప్రజలందరికీ వెలుగునిచ్చిన జీవన జ్యోతిగా ఎదిగారన్నారు. సీతానగరం మండలం వంగల్పూడి గ్రామం ముసునూరి వీరబాబు గారి అకాల మరణం మా అందరికీ తీరని లోటు. ఆయన చేసిన ప్రజాసేవ నియోజకవర్గం కూడా అందరికీ తెలుసు. ఆయన ఎస్సీ ఎస్టీలు మైనార్టీస్కి ఆయన చేసినది ఎవరు చేయలేరు, ఆయన మనవలేరు. మా ఎమ్మెల్యే రాజా గారికి కుడిభుజం లాంటి వీరబాబు గారు మా అందరికీ నాయకుడు. ఆయన మరణం మేము మాకెవరికి తీరని లోటు. ముసునూరి వీరబాబు గారు గత 10 సంవత్సరాల నుంచి నాకు తెలుసు. ఒక 2 సంవత్సరాల క్రితం నుంచి ఆయన రాజకీయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సీనియర్ నేతగా ఒక క్యాడర్ ఉన్నర వ్యక్తిగా ఆయన ప్రవర్తించిన తీరు చాలా ఆనందదాయకం. ఆయన పుట్టడం మండలం వంగల్పూడి గ్రామంలో పుట్టాడు. ఆయన రైతు బిడ్డగా పుట్టాడు, దత్తుడిగా పెరిగాడు, నాయకుడిగా ఎదిగాడు, మండలంలోనే తలమానికంగా నిలిచాడు. ఆయన ఒక నాయకుడికే కాకుండానే వీర బాహుబలిగా ఆయన నిలబడ్డాడు. అతను మరణం మాకు చాలా బాధాకర విషయం. ఆయన తిరిగి మా వద్దకు మా పార్టీలోకి ఏ రూపంలో అయినా సరే మహాబాహుబలి బాహుబలిగా రావాలని ఆకాంక్షిస్తూ పార్టీ తరఫున ఆయన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు మా పార్టీ కేడర్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తి హఠాత్తుగా మరణించినప్పుడు మనం జీర్ణించుకోలేకపోయినా, పదే పదే గుర్తొస్తున్నా, మర్చిపోలేకపోతున్నా, అన్నం తిన్నామన్నా తినబుద్ధి అయిపోయినా, నిద్ర పట్టకపోయినా, ఆ వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కింద లెక్క. అలాంటి వ్యక్తే వీరబాబు. తను నాకు తమ్ముడే కాదు, నా బలం బలగం. నాకే కాదు, అతను లేని లోటు మన ఏరియా వాళ్ళందరికీ కూడా. ఎవరికి ఏ సాయం అవసరం వచ్చినా అడ్డం నిలబడి అడ్డగోలుగా సాయం చేసే వ్యక్తి. నడకలోనూ నడవడికలోనూ ఎంతో రాజస్వం ఉట్టుపడేది, మనసులో నిజాయితీ, మాటలో గాంభీర్యం అతనికున్న మంచి లక్షణాలు. అలాంటి వ్యక్తి అకాల మరణం పొందడంతో మేమంతా తట్టుకోలేకపోతున్నాం. నా విషయానికి వస్తే మన ఏరియా నుంచి ఒక వ్యక్తి మద్రాసు వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి, రైటర్ అయ్యి, డైరెక్టర్ అయ్యి, యాక్టర్ అయ్యి 100 సినిమాలు కంప్లీట్ చేయటం అనేది చిన్న విషయం కాదన్నయ్య, అది మన ఏరియా అంతా గర్వించే విషయం చెప్పి వంగల్పూడిలో తను ఒక్కడు అందరినీ కూడగట్టుకుని నాకు చేసిన ఆ ఘన సన్మానాన్ని నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. అతను నేను తిరిగి తీసుకురాలేకపోయినా అతని కుటుంబానికి అండగా ఉంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను.